సినీ రంగంలో ఇటు రాజకీయ రంగంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు. నానిగా అందరికీ సుపరిచితులైన కొడాలి వెంకటేశ్వరరావుకు దివంగత నేత హరికృష్ణతో మంచి అనుబంధం ఉంది. ఆ బంధంతోనే కొడాలి నాని టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం వైసీపీలో ఉన్న ఆయన రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకుల్లో ఒకరిగా ఉన్నారు. అటువంటి నాని జీవితం గురించి మరింత సమాచారాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. బాల్యం, విద్యాభ్యాసం. కొడాలి నాని 1971 అక్టోబర్ 22న ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లాలోని గుడివాడ ప్రాంతంలో కొడాలి అర్జున్రావు దంపతులకు జన్మించారు. చిన్నప్పటి నుంచి దూకుడు స్వభావం ఎక్కువగా ఉండేది. ఈ నేపథ్యంలోనే ఆయన పెద్దగా చదువుకోలేదు, కేవలం ఎస్ఎస్సి వరకు మాత్రమే చదువు కొనసాగించారు. చిన్నప్పటి నుంచి చదువు కంటే ఇతర వ్యాపకాలపైనే ఆయనకు మక్కువ ఎక్కువ. యుక్త వయసు నుంచి టీడీపీకి మద్దతుగా, హరికృష్ణకి సన్నిహితుడుగా ఉంటూ తనవైన తెలివితేటలతో అంచెలంచెలుగా ఎదిగారు. హరికృష్ణ ఎన్టీఆర్లతో అనుబంధం. నందమూరి ఫ్యామిలీతో నానికి మంచి అనుబంధం ఉంది. ముఖ్యంగా హరికృష్ణ ఫ్యామిలీతో కొడాలి నానికి అత్యంత దగ్గర అనుబంధం ఉంది. హరికృష్ణ ఇంట్లో ఎటువంటి కార్యక్రమం జరిగినా సరే తప్పకుండా కొడాలి నాని ఉండాల్సిందే. ఆయన లేకపోతే హరికృష్ణ కొడుకు ఎన్టీఆర్ ఊరుకునేవారు కాదని అంటారు. అంతగా అనుబంధం వారితో ఉండేది. హరికృష్ణతో ఏర్పడ్డ అవినాభావ సంబంధం వలన జూనియర్ ఎన్టీఆర్తోని నానికి మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. దీనంతటికీ గుడివాడలో బీజం పడింది. టీడీపీ వ్యవస్థాపకులైన ఎన్టీఆర్ గుడివాడ నుండి 2 సార్లు పోటీ చేశారు. అక్కడ వ్యవహారాలన్నీ హరికృష్ణ చూసుకునేవారు. అదే సమయంలో యువకుడిగా ఉన్న నానికి టీడీపీ పట్ల మంచి నమ్మకం ఉండేది. దానితో హరికృష్ణకు దగ్గరై పార్టీ వ్యవహారాలతో పాటు వ్యక్తిగతంగా కూడా సన్నిహితులయ్యారు. ఇప్పటికీ జూనియర్ ఎన్టీఆర్కి అత్యంత ఆప్తుల్లో ఒకరిగా కొడాలి నాని ఉన్నారంటే వారి అనుబంధం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినీ రంగ ప్రవేశం. ఎన్టీఆర్పై అభిమానంతోనే కొడాలి నాని నిర్మాతగా మారారు. హరికృష్ణతో ఉన్న సాన్నిహిత్యం వలన ఎన్టీఆర్తోనూ నానికి మంచి అనుబంధం ఉంది. ఇక దర్శకుడు వినాయక్తోనూ నానికి స్నేహం ఉంది. వీరితో పాటు వల్లభనేని వంశీ, రాధాలు నానికి మంచి మిత్రులు. ఇక సినిమా విషయానికి వస్తే ఎన్టీఆర్ హీరోగా వినాయక్ దర్శకత్వంలో కొడాలి నాని సాంబా అనే చిత్రాన్ని నిర్మించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో ఆ తర్వాత పెద్దగా సినిమాలు నిర్మించలేదు. రాజకీయ ప్రవేశం. యువకుడిగా ఉన్నప్పటి నుంచే కొడాలి నాని తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు. కృష్ణా జిల్లా తెలుగు యువత అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. తనకు ఆ పదవి దక్కడానికి హరికృష్ణ కారణమని, ఆయన లేనిదే తనకు రాజకీయ జీవితం లేదని కొడాలి నాని చెప్తూ ఉంటారు. అదే అనుబంధంతో హరికృష్ణ ఎన్టీఆర్ల మద్దతుతో 2004 ఎన్నికల్లో టీడీపీ నుంచి గుడివాడ అసెంబ్లీ టికెట్ దక్కించుకున్నారు. అప్పటి సిట్టింగ్ ఎమ్మెల్యేను కాదనుకుని నానికి టికెట్ దక్కడం గుడివాడ రాజకీయాల్లో సంచలనమైంది. పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే కాంగ్రెస్ అభ్యర్థి కటారి ఈశ్వర్ కుమార్పై 8,869 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009లోనూ టీడీపీ తరఫున బరిలో నిలిచి కాంగ్రెస్ నేత పిన్నమనేని వెంకటేశ్వరరావుపై గెలిచి మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత టీడీపీ అధినేతతో ఏర్పడిన విభేదాల వలన ఆ పార్టీకి దూరమై జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఎన్టీఆర్ సన్నిహితుడైన నాని వైసీపీలో చేరడం అప్పట్లో సంచలనంగా మారింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన కొడాలి నాని ముచ్చటగా 3వ సారి విజయం సాధించి గుడివాడ గడ్డను కొడాలి నాని అడ్డగా మార్చుకున్నారు. వివాదాలు, రాజకీయ చాతుర్యం. గుడివాడ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాని పార్టీలతో సంబంధం లేకుండా వ్యక్తిగత ఇమేజ్, ఓట్ బ్యాంకును సంపాదించుకున్నారు. గుడివాడ అంటే గతంలో టీడీపీ కంచుకోట అనే పేరు ఉండేది. ఇప్పుడు అది నాని కంచుకోటగా మారిపోయింది. కొడాలి నాని తన దూకుడుతో తరచు వివాదాల్లో ఉంటున్నారు. అధికారపక్షంపై తనదైన దూకుడుతో వ్యవహరిస్తూ రాజకీయంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో వివాదాలకు కేంద్ర బిందువు అవుతున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఒంటి కాలిపై లేచే నాయకుల్లో కొడాలి నాని ఒకరు. అయితే నియోజకవర్గంలో మాత్రం తనదైన ముద్ర వేయగలిగారు. ప్రజలకు అందుబాటులో ఉంటారని, అడిగితే కాదనకుండా పనులు చేసి పెడతారని పేరు తెచ్చుకున్నారు. ఇదే పార్టీలకు అతీతంగా ఆయన్ని వరుసగా 3 సార్లు గెలిపించింది. వివాహం, పిల్లలు. కొడాలి నాని వివాహం అనుపమతో జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు. నాని కుటుంబానికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఇద్దరు కుమార్తెలతో గడపడం తనకి ఎంతో ఇష్టమని చెప్తుంటారు. ఇక కొడాలి నాని శ్రీమతి అనుపమ నానికి సంబంధించిన వ్యాపారాలను చూసుకుంటున్నారు. ఇద్దరు కూతుర్లు కూడా తమ చదువును కొనసాగిస్తున్నారు. రాజకీయాల్లో దూకుడుగా ఉండే నాని కుటుంబ సభ్యుల దగ్గరకు వచ్చేసరికి అనుబంధాలకు విలువనిచ్చే వ్యక్తిగా మారిపోతారు. తనదైన వ్యక్తిత్వంతో రాష్ట్ర స్థాయిలో రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు నాని. తెలుగుదేశం పార్టీ అనుబంధ విభాగమైన తెలుగు యువత ద్వారా రాజకీయ ప్రవేశం చేసి ఆ తర్వాత గుడివాడ రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత అందుకున్నారు నాని. గుడివాడ గడ్డను తన అడ్డగా మార్చుకున్న కొడాలి నాని భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనము కోరుకుందాం. హలో, మిమ్మల్నే
యోయోటీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా, మీ యాప్ స్టోర్ కి వెళ్లి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.